नमस्ते अंडी, वेलकम टू माय चैनल। मनम कोन्नी विषयालु गुर्तु पेट्टुकोवाली। पाल समुद्रम चिलिकेटप्पुडु लक्ष्मीदेवी तामर पुवुलु कामधेनुवु तो पाटु ज्येष्ठादेवी कूडा वच्चिंदी। अंटे ज्येष्ठादेवी एवरो कादु, लक्ष्मीदेवी की चेल्लेलु। एक्कडैते मनम लक्ष्मीदेवीनी अवमानिस्तामो अक्कड ज्येष्ठालक्ष्मी आवहिस्तुंदी। इंट्लो बोद्दिंक उंटे मनकु दरिद्रम वच्चिनट्टे, ఎందుకంటే జ్యేష్ఠలక్ష్మి ఇంట్లోకి వచ్చినట్టే। దరిద్ర లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తే ధన నష్టంతో పాటు అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది। కాబట్టి ప్రధానంగా బుద్ధింకలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రాకుండా చూసుకోండి। ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి। మనం ధనవంతులం కావాలంటే ఆమెకు ఆగ్రహం వచ్చే ఏ పనులు చేయకూడదు। లక్ష్మీదేవి కరుణకు పాత్రలు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకొని అలా చేస్తే ఆమె ఆనందించి మీ ఇంట సిరులను కురిపిస్తుంది। ఆ సిరుల తల్లికి శుక్రవారం అంటే చాలా ఇష్టం। ఆ రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చొని మీ ఇంట ధనవర్షాన్ని కురిపిస్తుంది। అలా జరగాలంటే మీరు ఇలా చేయాల్సిందే। శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు। అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం। ఆ రోజు అమ్మవారి విగ్రహానికి పువ్వులతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి పూజలు చేయటం వల్ల ఆ తల్లి ఆశీస్సులు పొందవచ్చు। అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించి కాళ్ళు చేతులు ముఖానికి పసుపు రాసుకొని లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాలతో పాటు సిరులు వస్తాయని పండితులు చెప్తున్నారు। ఇక ప్రతి శుక్రవారం అమ్మవారి ఫోటో లేదా విగ్రహానికి శుభ్రం చేసి గంధం లేదా కుంకుమ బొట్టు పెట్టాలి। అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి। అమ్మవారిని ఆహ్వానిస్తూ చేసే స్తోత్రం అంటే మహాలక్ష్మి స్తోత్రాన్ని చదవాలి। ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టాలి। మామిడి పండ్లను అమ్మవారికి పెడితే అష్టైశ్వర్యాలు వస్తాయి। అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ లోటు ఉండదు। అంతేకాదు వ్యాపారస్తులకు కూడా ఎలాంటి నష్టం ఉండదు। బాగా పండిన మామిడి పండును అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ తినాలి। అంతేకాదు అమ్మవారికి పెట్టిన నైవేద్యం రిలో రెండు మామిడి పండ్లను ఎవరికైనా ముత్తైదులకు ఇస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది। అలాగే మామిడి పండు జ్యూస్ని అమ్మవారికి పెట్టి వాటిని మనం ఉదయాన్నే తాగాలి। ఇలా చేస్తే ఆర్థిక బాధలు పూర్తిగా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు। మరి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।